నా మీద సార్ చాలా ప్రెషర్ బిల్డప్ చేసేసారు ఆల్రెడీ రకుల్ మాట్లాడుతుంది మాట్లాడుతుంది అని 20 మినిట్సా మళ్ళీ మళ్ళీ ప్లే చేద్దాం ట్రైలర్ లాగా సో ఫస్ట్లీ నాకు నేను చెప్పాలి అంటే ఈ మూవీ చాలా స్పెషల్ అండి ఎందుకంటే చాలామందితో సెకండ్ టైం పని చేస్తున్నాము ఈ మూవీలో గీతా ఆర్ట్స్ అరవింద్ గారుతో సూరి సార్తో కిక్టు తర్వాత అండ్ చరణ్తో బ్రూస్లీ తర్వాత అండ్ ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ బంచ్ ఆఫ్ పీపుల్ దట్ ఎనీ వన్ కెన్ థింక్ ఆఫ్ వర్కింగ్ విత్ అండ్ ఐమ్ రియల్లీ హ్యాపీ దట్ ఐ గాట్ టు అసోసియేట్ విత్ దెమ్ అండ్ ఈ మూవీ వచ్చిన ముందు దిస్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ తమిళ్లో అండ్ నేను ఆబ్వియస్లీ అనుకోలేదు రీమేక్ ఉంటుంది వస్తుంది అని బట్ ఇట్ వాజ్ అ వెరీ ఇట్ వాజ్ అ ఫిల్మ్ దట్ ఐ రియల్లీ లైక్డ్ అండ్ సచ్ అన్ ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే సో ఈ మూవీ వచ్చి వెంటనే నేను చాలా జంప్ చేసి ఎక్సైట్ అయ్యి ఈ మూవీ ఎలాగైనా చేయాలి ఎందుకంటే అందరికీ ఎంత మంచి క్యారెక్టర్ ఉంది ఆ మూవీ కూడా తెలుగు సినిమా కోసం ఒక కొత్త స్క్రీన్ ప్లే ఉంటుంది ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఇంటెలిజెంట్ ఫిల్మ్ విత్ అ వెరీ టైట్ స్క్రీన్ ప్లే అండ్ డెఫినెట్గా చరణ్ కూడా ఒక కొత్త లుక్లో కనిపిస్తున్నారు అందరూ చెప్పారు ఆల్రెడీ చాలా కష్టపడారు వీ యూస్ టు డిస్కస్ డైట్ అండ్ హిజ్ వర్క్అవుట్స్ ఆల్ ద టైమ్ బికాస్ ఆ బాడీ మీరు చూసారు కదా ట్రైలర్ ఓపెనింగ్లో సో హీ ఈజ్ రియల్లీ వర్క్ వెరీ హార్డ్ ఫర్ దాట్ అండ్ వీ ఆల్ సీన్ దాట్ సో ఐ రియల్లీ హోప్ దట్ యూ ఆల్ లైక్ ద ఫిల్మ్ మీకు ట్రైలర్ నచ్చింది అండ్ ఐ హోప్ యూ లైక్ ద ట్రైలర్ అండ్ ఐ హోప్ యూ రియల్లీ ఎంజాయ్ ద ఫిల్మ్ ఆల్సో అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా ఫోర్త్కి మాట్లాడు ఫోర్త్లో మాట్లాడుతాను